నా ఉద్దేశంలో దీపం, అగర్బత్తులు, హారతి, భజనలు ఇవన్నీ కలిపి పూజ అంటాం. ధ్యానం కూడా ఒక విధమైన పూజనే. ఒకటి బాహ్య పూజ అయితే మరొకటి అంతరంగిక పూజ. బాహ్య పూజ మనం ఒక విధమైన శ్రద్ధతో చేస్తాం, అలాగే అంతరంగిక పూజ కూడా శ్రద్ధతో చేస్తాం. బాహ్య పూజలో మనం ఒక విశ్వాసంతో, అంటే ఇదే నా సర్వస్వం అని భావిస్తూ ఉంటాం, కానీ అది ఎప్పటికీ బాహ్యంగానే ఉంటుంది. ఈశ్వర్ హే, భగవంతుడు ఉన్నాడు, వారిని మనం పూజిస్తున్నాం అని భావిస్తాం. కానీ మనం ధ్యానం ద్వారా అంతరంగిక పూజ చేసేటప్పుడు మనం వారిని ఎల్లప్పుడూ మన హృదయంలో ఉంచుకుంటాం. మనం భగవంతుడు అని భావించే వారిని ఎప్పటికీ మన హృదయంలో ఉంచుకుంటాం. విశ్వాసం వలన ఏం జరుగుతుంది? మీరు మీ పెద్దవారిని, తాతయ్య, నానమ్మ, అమ్మమ్మలను భగవంతుడు ఉన్నాడని అంగీకరిస్తున్నారా అని అడగండి. అమ్మ ఒకసారి కోపంగా, అలా ఎందుకు అడుగుతున్నావు, నాకు విశ్వాసం ఉన్నట్లుగా నీకు అనిపించడం లేదా అని అడుగుతుంది. కానీ మీరు వారిని ఎందుకు అంగీకరిస్తున్నారు అని ఒత్తిడి పెంచితే వారు, మన శాస్త్రాలు చెబుతున్నాయి, మా పెద్దవారు అలా చెప్పేవారు, మన ధర్మం అలా చెబుతుంది అని అంటారు. కానీ అమ్మా, నీవెందుకు విశ్వసిస్తున్నావు? అవి చెప్పాయి, వారు చెప్పారు, వీరు చెప్పారు అని కాదు, నీవు ఏమి చేస్తావు, నీవు భగవంతుని అనుభూతి చెందావా అని అడగండి. ఆజ్కల్ బచ్చే లోగ్ ఐసే సవాల్ ఉఠాతే హై. ఈ రోజుల్లో పిల్లలు ఇలాంటి ప్రశ్నలే అడుగుతున్నారు, కానీ మన వద్ద సమాధానం ఉండడం లేదు. అందువలన వారు ధార్మికతకు దూరంగా వెళుతున్నారు. కానీ మనం నేను అనుభూతి చెందాను కాబట్టి విశ్వసిస్తున్నాను అని చెబితే తరువాత ఇక ప్రశ్నలు ఏమీ ఉండవు. ఎలాగైతే సూర్యుడు, చంద్రుడు, ఆకాశం, నీరు ఉన్నాయో వాటిని మనం విశ్వసించట్లేదు, ఎందుకంటే మనం వాటిని చూస్తున్నాం కనుక. భగవంతుని మనం చూడలేదు, అనుభూతి చెందలేదు, అందుకని మనం విశ్వాసం ఉంచుకొని సంతోషిస్తున్నాం. ఒక విధమైన పూజ చేస్తే సంతోషంగా ఉంటుంది. ఏ రోజైనా మనం పూజ చేయకపోతే ఏమవుతుందో అని భయం కలుగుతుంది. చాలామంది వ్యాపారవేత్తలను నేను చూశాను, అప్పుడప్పుడు మర్చిపోయి వారు కారులో కూర్చుంటారు. హఠాత్తుగా ఈరోజు దేవునికి నమస్కరించలేదు అని గుర్తుకు వస్తుంది, కారుని తిప్పి వెనక్కు వస్తారు. ఈరోజు నేను భగవంతునికి నమస్కరించలేదు కాబట్టి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు అని లోపల ఆందోళనగా ఉంటుంది. భగవంతుని మీద ఎటువంటి విశ్వాసం ఉంది? భగవంతుడు మన నమస్కారం కోసం ఎదురు చూడట్లేదు. మనం లోభం, దురాశల వలలో చిక్కుకున్నాం, దానివల్ల భగవంతుని విశ్వసిస్తున్నాం. లేకపోతే ఎవరు విశ్వసిస్తారు? అన్ని ధర్మాలు, పూజా పునస్కారాలు కేవలం 2 కారణాల వల్లనే మనం చేస్తున్నాం. హృదయంపై చేయి పెట్టి ఈ పూజలు నేను ఎందుకు చేస్తున్నాను అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఒకటి భయం, 2వది లోకుల కోసం, అంతే తప్ప వేరే కారణం అంటూ ఏమీ ఉండదు. ఈశ్వరుని ప్రాప్తి కోసం, ఈశ్వరుని అనుభూతి చెందడం కోసం ప్రేమతో, తపనతో మనం ధ్యానం చేస్తాం. ఉన్కి అనుభూతి కే లియే హోతా హై. అనుభూతి హో నా హో, లేకిన్ జబ్ హమ్ ధ్యాన్ కర్తే హై. ధ్యానం వలన మన హృదయం మెల్లమెల్లగా శుద్ధం, పవిత్రం అవుతూ ఉన్న కొద్దీ మనం ఆయనను అనుభూతి చెందడం మొదలు పెడతాం. మనం కళ్ళజోడు ధరిస్తాం, అయితే కంటి అద్దం మీద ధూళి, నూనె మరకలు పడినట్లయితే ఏమవుతుంది? అంతా మసక మసకగా కనపడుతుంది. ఒక్కొక్కసారి అసలు ఏమీ కనపడదు కూడా. మనం ఆ అద్దాలను శుభ్రంగా తుడిచిన తరువాత మాత్రమే మన దృష్టిలో స్పష్టత వస్తుంది. మనం ఎంత బాగా అద్దాలను తుడిస్తే మన దృష్టి కూడా అంత స్పష్టంగా మారుతుంది. హృదయంలో పవిత్రత పెరుగుతూ ఉన్న కొద్దీ, మనలోని అహంకార ధోరణులు తగ్గిపోతూ ఉన్న కొద్దీ భగవంతుని అనుభూతి చెందడంలో మన దృష్టిలో స్పష్టత ఏర్పడుతుంది. ఇది కేవలం ధ్యానం వలనే సాధ్యపడుతుంది. पूजा पूरी जिंदगी आप करते रहो, कुछ भी ट्रांसफॉर्मेशन नहीं होगा. జీవితాంతం ఎన్ని పూజలు చేసినప్పటికీ పరివర్తన అనేది మనలో సాధ్యం కాదు. ఈశ్వరమయం అవ్వాలి అనుకుంటే మనం పరివర్తన చెందవలసిందే. సంక్లిష్టతలు, మలినాలు వీటిని తొలగించవలసిందే. నీటిని నీటితో కలపవచ్చు, నూనెను నూనెతో కలపవచ్చు, కానీ శుద్ధమైన నీరు, శుద్ధమైన నూనె రెండూ శుద్ధమైనవే అయినప్పటికీ మనం ఆ రెండిటిని కలపలేం. ఈశ్వరమయం అవ్వాలంటే ఈశ్వరుని యొక్క గుణాలను మనలో తీసుకురావాలి. ఇది కేవలం ధ్యానం ద్వారానే సాధ్యపడుతుంది. పూజా పునస్కారాల సహాయంతో నేటి వరకు ఎవరూ సద్గతి పొందిన దాఖలాలు లేవు. నేను ఈ పూజ చేశాను, ఆ పూజ చేశాను అని మీరు సంతోషపడుతూ ఉండవచ్చు, కానీ మీ హృదయంపై చేయి ఉంచుకొని ఈ పూజల వలన నాలో ఏదైనా పరివర్తన ఏర్పడిందా అని మీకై మీరు ప్రశ్నించుకోండి. పరివర్తన తీసుకురాలేని పూజలు ఎందుకు, ఎవరికోసం? ధ్యానం విషయం కూడా అంతే. ఇన్ని రోజుల నుండి ధ్యానం చేస్తూ ఉన్నా పరివర్తన రాలేదు అంటే మీరు చేస్తున్న ధ్యానంలో ఏదో లోటు ఉంది, సమస్య ఉంది. ధ్యానంతో పాటుగా అంతరంగం పరిశుభ్రం చెందాలి. जो सहज मार्ग में ही बताई गई है आंतरिक सफाई कैसे की जाए, वो सब के बारे में कई लोगों को जो ఈ అంతరంగ శుభ్రత ఎలా చేసుకోవాలన్న విషయం సహజ మార్గంలో చెప్పబడింది. చాలా కాలంగా ధ్యానం చేస్తున్న వాళ్ళందరికీ దీన్ని గురించిన అవగాహన ఉంది. కొత్తగా ధ్యానం మొదలుపెట్టిన వారు మన ప్రిసెప్టర్ల ద్వారా దీనిని గురించి తెలుసుకోగలరు.